లాపోయినా అయితే ఈ వీడియోలో మీకు తీసుకొచ్చే అంశం ఏంటంటే పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ఇంకా మరింత క్లారిటీతోటి అసలు పంచాయతీ కార్యదర్శి రిజల్ట్స్కు ఎలక్షన్ కమిషన్ ఈసీకి సంబంధించి నిజంగా అనుమతి అనేది అవసరమా అదేవిధంగా అభ్యర్థులు వెళ్ళి డిప్యూటీ కమిషనర్ కలిసినప్పుడు ఆ సుధాకర్ సార్ ఈసీకి లెటర్ రాశాడన్న విషయంలో వాస్తవం ఎంత దాంతోపాటు పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ సెక్రటరీ భర్తీకి ఏమైనా ఉపయోగం ఉందా నిజంగా జూనియర్ పంచాయతీలని భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందా పంచాయతీ ఎలక్షన్ సంబంధించి అదేవిధంగా టీఎస్పిఎస్సి గురుకుల రిజల్ట్స్కు లేని ఆంక్షలు పంచాయతీ కార్యదర్శి భర్తీకి మాత్రమే ఉన్నాయా దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు ఓటర్లను ప్రభావితం చేస్తాయా అదేవిధంగా అంతిమంగా రిజల్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అది నా అభిప్రాయంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా దాంతోపాటుగా రిజల్ట్స్ ఓల్డ్ ఓల్డ్ డిస్టిక్సా న్యూ డిస్ట్రిక్సా అని కూడా కొంతమంది అభ్యర్థులు అడుగుతారు దాన్ని కూడా మేము క్లియర్ క్లియర్ చేస్తాం చాలా సందర్భాల్లో కట్ విశ్లేషణ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది దాంట్లో చివరిలో కట్ విశ్లేషణ కూడా మరొకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం చూడండి పంచాయతీ కార్యదర్శి రిజల్ట్స్కి ఎలక్షన్ కమిషన్ సంబంధం ఉందా అని అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక అధికారి ఎవరు కూడా ఆ లేని విషయాలను చెప్పడానికి అవకాశం ఉండదు అది మీరు ఏదో మీరు వెళ్ళి అక్కడ పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కలిసిన తరువాత వాళ్లకు మ్యానిపులేట్ చేసేంత అవు అవసరం అనేది ఉండదు వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు ఏది ఉంటే అదే చెప్తారు ఇది ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చెప్పరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆపద్ధర్మక ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా ఏదో ఆ ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి సంబంధించి వాళ్ళు మ్యాన్పులేట్ చేయాలని చూడరు సరే ఆ కింద ఉన్నటువంటి ఉద్యోగులు అది ఏసీకి లెటర్ పెట్టింది అది చేరొచ్చు చేరకపోవచ్చు కొంతమంది ఎవరైతే అభ్యర్థులు పంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు వాళ్ళు కొంత వాట్సాప్లో నాకు వచ్చినట్టు మెసేజ్ ఏంటంటే అసలు ఎలాంటి లెటరే పెట్టలేదాట ఇదంతా ఉత్తగానే చెప్పింది ఆట సార్ అన్నట్టు చెప్పడం జరిగింది ఆ విధంగా ఏమి ఉండదండి ఒక ఉద్యోగంలో పనిచేసేటటువంటి ఒక ఆ స్థాయి అధికారి ఎవరు కూడా తన మీద వేసుకునే ఆ వెసులుబాటు అనేది ఉండదు అది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినటువంటి ఏ ఉద్యోగికైనా తెలిసిన విషయం ఏ సిస్టమ్ ఏ ప్రభు ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఒక ప్రభుత్వ అధికారి తన మీద వేసుకునే ప్రయత్నం చేయడు ఓకేనా అది ఒకటి అభ్యర్థులు వెళ్ళి డిప్యూటీ కమిషనర్ కలిసినప్పుడు ఈసీకి లెటర్ రాశాలన్న విషయంలో వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం అదేవిధంగా రిజల్ట్స్కు ఎలక్షన్ కమిషన్కు సంబంధం ఉందా అంటే రిజల్ట్స్కు ఎలక్షన్ కమిషన్కు సంబంధం ఉందా అనే దానికంటే ఒక రెండు మూడు అంశాలు చర్చిద్దాం చూడండి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బతుకమ్మ చీరలో ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ అవి అమలు చేసి కానీ రీసెంట్గా వచ్చినటువంటి ఎలక్షన్ కోడ్లో ఆ గతంలో ఇచ్చినటువంటి పథకమే దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అది ఓటర్లను ప్రభావితం చేస్తుంది అని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో బతుకమ్మ చీరలు ఒకటి దాంతో దాంతోపాటుగా ఇంకొకటి గతంలో ఇలాంటి సందర్భం ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి ఆపిన సందర్భాలు గతంలో చాలా అరుదన్నట్టు అన్నట్టు ఈసారి మాత్రం కంపల్సరీ ఆపేశారు ప్రభావితం అవుతుందని ఇంకొకటి రైతుబంధు పథకానికి సంబంధించిన ఆ డబ్బులు నాలుగు వేల రూపాయలు కూడా ఏదైతుందో ఆ నాలుగు వేలను కూడా ఇంతకుముందు డైరెక్ట్ చెక్కులు వ్యక్తికి అందించే ప్రయత్నం ఉండేది ఈసారి మాత్రం ఆ విధంగా ఇస్తే ఓటర్ ప్రభావితం అవుతాడని అవి బ్యాంకుల్లో వేయడం జరిగింది అయితే ఒక శాఖ అనేది అభిప్రాయం కోరొచ్చు ఇంకో శాఖ అభిప్రాయం కోరొచ్చు కోరకపోవచ్చు ఇప్పుడు గురుకుల గురుకులనేది అభిప్రాయం ఆల్రెడీ నిన్న ఈవినింగ్ గురుకుల రిజల్ట్స్కి సంబంధించి కొంతమంది అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న సందేహం ఏంటంటే గురుకులకు లేనటువంటి ఆంక్షలు నిజంగా టీఎస్పిఎస్సి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కే ఉన్నాయా అనేది ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే గురుకులనేది ఆల్రెడీ రాసి ఉండొచ్చు గురుకుల ఎగ్జామ్ కండక్ట్ చేసి కూడా చాలా కాలం అవుతుంది దానికి ఇంకా కోర్టుకు సంబంధించిన వివాదాలు కూడా లేవు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత నిజంగా ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ఇప్పుడు రైతు బంధువు లాంటిది లేకపోతే బతుకమ్మ చీరలు లాంటిది ఏదైతే ఉన్నాయో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉండొచ్చు వాళ్ళు ఆల్రెడీ లెటర్ పెట్టి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు ఇది మనది కోర్టు స్టే వేకెట్ అనేది డిసెంబర్ థర్టీ రోజు లాస్ట్ కావడం తర్వాత ఆర్డర్ సెకండ్ రోజు రావడం ఈ విధంగా ఉంది కాబట్టి ఇది వీళ్ళు ఈ మధ్య కాలంలో మాత్రమే లెటర్ రాసిన సందర్భాలు ఉన్న ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి కొంతవరకు విశ్వసించాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి చూడండి పంచాయతీ కార్యదర్శి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా మీకు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కొంత ఓపికతోటి ఉండండి ఈ అభ్యర్థి ఏదో మనం కూడా రాత్రికి రాత్రి వచ్చి చదివి అయితే ఈ ఉద్యోగానికి కొట్టలేదు అర్థమైందండి రాత్రికి రాత్రి మనం వచ్చి చదివి అయితే ఉద్యోగానికి కొట్టలేదు చాలా ఏళ్ళ తరబడి ఎవరైతే జిఎస్ చదివినటువంటి నిరుద్యోగులు అదేవిధంగా కొంత ఈ పేపర్కు కోసం కసరత్తు చేసినటువంటి అభ్యర్థులలో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఎవ్వరు కూడా ఏదో మ్యాథ్స్ ప్రభావితమైన అభ్యర్థులు కూడా ఇందులో లేరు ఇది దృష్టిలో పెట్టుకోండి ఇంతకాలం ఓపిక పెట్టినటువంటి అభ్యర్థులు ఇంకొంత ఓపికతోటి ఉండండి ఇంకా టీఎస్పిఎస్సి గురుకుల గురుకులకైతే నేను ఆల్రెడీ చెప్పిన లెటర్కు సంబంధించి వాళ్ళు ముందే ఇచ్చి ఉంటే ఉండొచ్చు ఇది మాత్రం అది కోర్టులో ఉంది కాబట్టి వివాదం ఉంది కాబట్టి వీళ్ళు రీసెంట్గా లెటర్ పెట్టి ఉండొచ్చు అదొకటి ఇంకొకటి టీఎస్పిఎస్సి అనేది బాగా అడుగుతున్నటువంటి టీఎస్పిఎస్సికి మరి ఆంక్షలు అని అడుగుతున్నారు టీఎస్పిఎస్సి అనేది అది అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అది అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ దానికి కాజు జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి వాళ్ళకు కూడా న్యాయ అర్ధ సమయకి అధికారాలు ఉంటాయి అర్ధన్యాయ అధికారాలు ఉంటాయి అర్థమైందండి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు అది ఒక స్వతంత్ర సంస్థ చూడండి టిఎస్పిఎస్సి చైర్మన్ని నియమించేది గవర్నర్ అయితే తొలగించేది మాత్రం రాష్ట్రపతి అంటే సో అంత చైర్మన్ అనే వ్యక్తికి అంత అధికారం ఉంటుంది అంటే ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది రాజ్యాంగంలో పొందుపరచురు అది ప్రభుత్వంలో భాగం కాదు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ బాడీకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు భర్తీ చేసుకునే స్వతంత్ర ప్రతిపత్తి వాళ్ళకు ఉంటుంది కానీ ఈ గురుకులు లాంటిది లేకపోతే పంచాయతీ కార్యదర్శి ఈ పంచాయతీరాజ్ లాంటి డిపార్ట్మెంట్లు ఇవి కంపల్సరీ ప్రభుత్వంలో భాగం ఇది ఇంకొకటి వాళ్ళు మ్యాన్పులేట్ చేయడానికి ఇది ఇదేమైనా జనరల్ ప్రభుత్వం కూడా కాదు ఆపధర్మక ప్రభుత్వం ఇది అయితే ఎలక్షన్ కమిషన్లు నిజంగా ఇలాంటి విషయాలని కోరాల్సిన అవసరం ఏమొచ్చి వస్తుంది ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాయాల్సిన అవసరం ఏంది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది ఎలక్షన్ కమిషన్కు రాయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే జనరల్గా పాలిటీలో ఒక స్పాయిల్ సిస్టమ్ అనే ఒక పదం ఉంటుంది ప్రభుత్వాలు కొత్తగా మారినటువంటి ప్రభుత్వాలు ఇది ఇక్కడే కాదు నాట్ ఓన్లీ ఇండియా ఎక్కడైనా ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ప్రభుత్వాలు మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కంప్లీట్గా మార్చుకొని తమకు అనుకూలమైనటువంటి ఉన్నతాధికారులను కానీ కింద ఉన్నటువంటి అధికారులను కానీ అన్ని అన్ని వింగుల్లో అన్ని ఆ క్యాడర్లలో మార్చుకునే ఒక పద్ధతి ఉంటుంది దాని స్పాయిల్ సిస్టమ్ అని అంటాం అంటే ఒక ప్రభుత్వం ఉదాహరణ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకో ఐదేళ్ళ తర్వాత ఉండకపోవచ్చు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఉద్యోగులను తీసుకొచ్చుకొని పెడుతుంది మ్యాక్సిమం ఉన్నతాధికాలను ఆ విధంగానే రన్ అవుతుంటాయి ప్రభుత్వాలు ఎక్కడైనా ఏ దేశంలోనైనా దాంట్లో భాగంగా ఈ స్పాయిల్ సిస్టమ్ అనేది సో ఇక్కడ ఈ విధంగా మార్చేటటువంటి ఒక పద్ధతిని స్పాయల్ సిస్టమ్ అని అంటాం అంటే వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి అధికారులను మార్చుకొని తెచ్చుకునే పద్ధతిని స్పాయిల్ సిస్టమ్ అంటాం ఈ స్పాయిల్ సిస్టమ్ అనేది ఎలాగో అంతర్లీనంగా ఇక్కడ కూడా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఇండియాలో కూడా నడుస్తుంది ఎక్కడైనా రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో ఎక్కడైనా మ్యాక్సిమం నడుస్తుంది అది బా బహిరంగ రహస్యం అది ఓకేనా సో ఈ స్పాయిల్ సిస్టంలో వీళ్ళు ఆల్రెడీ కొంత ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేసేటటువంటి అధికారులు అయి ఉంటారు కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది కంపల్సరీ కొంత ఆంక్షలు విధించడానికి అవకాశం ఉంటుంది అందుకనే చూడండి పథకాలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించి ఈ లెటర్ రాయడం ఈ విధంగా ఉంటుంది సో దాంట్లో భాగంగా కొంత ఈసీకి ఈ డిపార్ట్మెంట్లకు సంబంధం అనేది రావడం జరుగుతుంది సంబంధం ఉండడం జరుగుతుంది సో మీరు దానికి దీనికి సంబంధం లేదు అని ఎప్పుడు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి అంతిమంగా రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేది అని అంటున్నారు అయితే నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం నేను చూడండి నేను చాలా వీడియోల్లో కూడా నేను కోర్టులో కేసులు వేసిన తర్వాత కూడా చెప్పిన ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్లో అపాయింట్మెంట్ కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో కానీ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే జనవరి ఏదేమైనప్పటికీ డిసెంబర్ ట్వెల్త్కి ఏమో రిజల్ట్స్ అంటు అంటుర్రు ఎలక్షన్ సంబంధించి అప్పటి వరకు ఈసీ లెటర్ రాసినా రాయకున్నా మహా అయితే ఇంకొక ట్వంటీ డేస్ గట్టిగా అనుకుంటే ఒక ట్వంటీ డేస్ ఈ ట్వంటీ డేస్లో ఈసీ ఒకవేళ వీళ్ళకు రిప్లై ఇచ్చినా ఆ తర్వాతకి ఏర్పడే ప్రభుత్వం ఏదైనా కానివ్వండి ప్రభుత్వం రాగానే పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ప్రాథమికంగా ఉంది అలాంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసే ప్రాథమిక పునాది ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి జూనియర్ పంచాయతీ కార్యదర్శి అందుకనే ఆ పంచాయతీరాజ్ చట్టంలో కూడా సపరేట్గా సెక్షన్ పెట్టుకొని వాళ్ళని నియమించుకునే వెసులుబాటు కల్పించుకుర్రు ఆ విధంగా పెట్టడం వల్లనే ఈరోజు నోటిఫికేషన్ కూడా బతికి బయట పడ్డది లేకపోతే కొంత ఇంకా క్రిటికల్ అయ్యే పరిస్థితి ఉండేది బట్ ఆ నో ఆ చట్టంలో ఒక నిండు శాసనసభ చట్టం చేసి అందులో ఈ జూనియర్ పంచాయతీ భర్తీలనేది పెట్టుకుంది కాబట్టి ఈ విధంగా చట్టం అనేది చాలా సింపుల్గా ఈ భర్తీ దాన్ని కోర్టులో కూడా దాదాపుగా క్లియరెన్స్ రావడానికి వెసులుబాటు కల్పించింది అన్నట్టు అదొకటి ఇంకా రిజల్ట్స్ అనేది డిసెంబరు ఎండింగ్లో కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో కానీ అపాయింట్మెంట్స్ వస్తాయని అని అనుకుంటున్నాను జస్ట్ మై నాలెడ్జ్ అది మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంకా వేరే ఆలోచనలు ఉంటే ఉండొచ్చు ఇంకొకటి రిజల్ట్స్ ఓల్డ్ డిస్టిక్ కానీ న్యూ డిస్ట్రిక్ కానీ కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంటేజీ ఆ కొత్త జోనల్ సిస్టమ్ తర్వాతనే ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సెవెంత్ లోపు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదువుతుర్రో ఎక్కడైతే చదివిర్రో ఆ జిల్లాలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఆ జిల్లాలోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఎవరైతే ఫస్ట్ ఆప్షన్గా తాము వద్ కాదనుకున్న జిల్లా తాము విభజన తర్వాత జిల్లాకి విభజనకు ముందు జిల్లాకి ఏ జిల్లా అయితే ఉంటుందో వాళ్ళు ఓపెన్లో సెలెక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు శాతం కోటాలో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ జిల్లా కాకుండా వేరే జిల్లా అని కోరుకున్నప్పుడు కూడా మీరు ఆ ఐదు శాతం ఓపెన్లో ఆ జిల్లా అభ్యర్థుల కంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడు మీరు ఆ జిల్లాలోనే మీరు ఏ జిల్లా అయితే కోరుకుంటారో ఆ జిల్లాలోనే వచ్చే అవకాశం ఉంటుంది అంత స్కోర్ చేయలేనిటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మాత్రం మీకు సొంత జిల్లాలోనే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జోనల్ సిస్టమ్ తర్వాత మాత్రమే వచ్చింది ఇది ఈ నోటిఫికేషన్ కాబట్టి కొత్త జిల్లాల ఆధారంగానే భర్తీ ఉంటుంది కొత్త జిల్లాల ఆధారంగానే అపాయింట్మెంట్స్ ఉంటుంది ఓకేనా ఇది జిల్లాలకు సంబంధించింది పంచాయతీ ఎలక్షన్ సంబంధించింది దీనికి సంబంధించిన సమాచారం ఇది ఇంకా ఏ ఏమైనా కావాలి నా నుంచి అనుకున్న అభ్యర్థులు కొంతమంది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా పెట్టండి సార్ అని వీడియో పెట్టండి అని అడగ అడగడం జరుగుతుంది మీకు కావలసినటువంటి నా నుంచి ఏమైనా కోరుకుంటే మీరు ఆ సందేహాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు మీరు వాటికి క్లియరెన్స్ ఇస్తూ మీ ముందుకు మరిన్ని మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇంకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేస్తూ నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా ఉంటా అండి మీ బాల హచ్చలపై మరిన్ని మంచి వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను